అధ్యాయం దైవాసుర సంపద విభాగం 15-16 శ్లోకములను మనం ఈరోజు వీడియో చెప్తున్నాము. 15వ శ్లోకం. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా. यक्षे दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः. 16 अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः. प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च. आढ्यः नेनु गोप्प धनवंतुडनु मिक्किलि संपदलु गलवाडनु. అభిజనవాన్ ఇంకా గొప్ప పరివారము గలవాడు, బంధుమిత్రులు అనేకమందు అనేకమైనటువంటి బంధుమిత్రులు గలవాడు. నేను పిలిస్తే చాలు కోకొలలుగా నా యందు వస్తా. అస్మి గలవాడను, మయా నాతో సదృశ సమానమైన వాడును. అన్యహ మరి ఒకడు, కహాస్తి ఎవడు కలడు. యక్షే యజ్ఞములను చేయగలను, దాస్యామి దానములను చేయగలను, మోదిష్య ఎప్పుడు కూడా వినోదింపగలను. ఇది ఇట్లు అనేక విధములుగా అజ్ఞాన విమోహితులై అనేక విధములుగా చిత్తభ్రమణములకు మనస్సు భ్రమణములకు లోనై మోహజాల సమావృతాహ ఈ యొక్క మోహమునందు చిక్కుకున్నవారై కామభోగేషు విషయ భోగములయందు ప్రసక్తాహ మిక్కిలి ఆసక్తులై అసచౌ నరకే ఘోర నరకములయందు పతంతి పడుచుందరు. ఓ అర్జున, ఈ యొక్క విషయమును తెలుసుకోవాలయ్యా. ఈ యొక్క అసుర లక్షణాలు గలవారు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు, ఇంకా నేను చాలా గొప్ప ధనవంతుడను, మిక్కిలి సంపదలు గలవాడును, ధనము యందు ఈ యొక్క సంపద యందు నా యందు సరిసాటి ఎవరు కూడా లేరు, సరి సమానులు ఎవరు కూడా నా యందు ఎవరు లేరండి. ఇంకా నాకు మిక్కిలి బంధుమిత్రులు అనేకములైనటువంటి బంధుమిత్రులు గలరు. నేను ఇలా పిలిస్తే అలాగ అనేక మంది నా దగ్గరకు వచ్చేస్తారు. మరి ఈ విధంగా నాతో సమానమైనటువంటి వారు మరి ఒకరు ఎవడూ లేడు కదా. ఇంకా నేను యజ్ఞములను చేయగలను, దానములను ఇవ్వగలను, యథేచ్ఛగా ఎప్పుడు ఎల్లప్పుడూ వినోదములతో నేను ఆనందింపగలను అంటూ అనేక విధములుగా పరిపరి విధములుగా అజ్ఞానంతో కూడిన వారై మనస్సు భ్రమణములకు లోనై ఈ యొక్క భ్రమకు లోనై మోహజాలమునందు చిక్కుకొని ఈ యొక్క అసుర లక్షణములు గలవారు ఈ విధంగా అనుకుంటున్నారు. ఇంకా అర్జున, కామపూరితమైనటువంటి విషయముల యందు కూడా వీరు మిక్కిలి ఇష్టులై సంతృప్తి పడుతున్నారు వారి మనస్సులో. కానీ వాస్తవానికి వీరు ఘోర నరకమునందు పడుతున్నారయ్యా అర్జున. ఈ యొక్క విషయమును తెలుసుకోలేక నేనే గొప్పవారిని అంటున్నారు, నేనే ధనవంతుని అంటున్నారు, నేనే దానములు చేయగలను అంటున్నారు, నేనే యజ్ఞములను చేయగలను అంటున్నారు, నాతో సరి సమానులు ఎవరు లేరు కదా అంటున్నారు. ఎందుకని ఇవన్నీ అంటున్నారంటే వాళ్ళ యొక్క మనసు భ్రమకు గురైపోయినది, అజ్ఞానంతో కూడుకున్నదైంది. అజ్ఞానంతో వాళ్ళ యొక్క మనస్సు కృంగిపోయింది, అలా గురికే గురి అయిపోయినది అజ్ఞానంతో.
అందువల్ల వీళ్ళు ఈ రకంగా మాట్లాడుచున్నారు. ఇంకా కామపూరితమైన రెండు విషయాల యందు కూడా వీళ్ళు మిక్కిలి ఇష్టులై ఆనందిస్తున్నారు. దీని వలన కూడా వీరు వారికి తెలియకుండానే ఘోర నరకములు యందు పడుచున్నారు. అర్జునయ్య ఒక విషయం జాగ్రత్తగా తెలుసుకోవాలయ్యా అంటూ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మను చాలా చక్కగా అసురు లక్షణాలు గలవారు, రాక్షస ప్రవృత్తి గలవారు, మేమే గొప్పవారు అంటున్నారు, మేమే ధనవంతులు అంటున్నారు, మా యందు ఎవరు కూడా సరి సమానం లేరంటున్నారు. ఎందుకని అంటున్నారంటే వాళ్ళ యొక్క మనసు భ్రమకు లోనైపోయిందట. అజ్ఞానంతో కూడుకొనిపోయిందంట వారి యొక్క మనస్సు నిండా శరీరం అంతా కూడా. భగవంతుడని విషయాన్ని మర్చిపోతున్నారు, ఉన్నారని విషయాన్ని మర్చిపోయి ఇలా ప్రవర్తిస్తున్నారు. అంతేకాకుండా కామపూరితమైన విషయముల యందు మిక్కిలి ఇష్టులై వ్యవహరిస్తున్నారు. అందువల్ల వీరికి తెలియకుండానే ఘోర నరకముల యందు పడిపోతున్నారు అంటూ శ్రీకృష్ణ పరమాత్ములు అర్జునంతో ఎంతో చక్కగా అసుర ప్రవృత్తి గలవారు, రాక్షస గుణాలు ఇటువంటి లక్షణాలు ఉంటాయని ఎంతో చక్కగా తెలియజేశారు. కాబట్టి వీటిని మన మనస్సుల్లో కూడా రానియకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆ భగవంతుని యొక్క సన్నిధిని, ఆయన యొక్క కృపను మనం పొందగలము అంటూ ఏమాత్రము కూడా సందేహం లేదు. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు తెలిసిన వారందరికీ షేర్ చేస్తారని తెలుస్తూ జై శ్రీకృష్ణ.